ఉత్తమ గురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. ఈరోజు గురు పూజోత్సవం. ఉపాధ్యాయులను గురువులా పూజించి దీవెనలు అందుకొని ఆ విద్యార్థులచ్చే సన్మానాలు అందుకుంటాడు. అలాంటి రోజే ఆ తెలుగు టీచర్ మాకొద్దంటూ స్కూల్ ఎదుటే ధర్నాకు దిగిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ జిల్లా పరిషత్ పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. మాకు తెలుగు టీచర్ సునీల్ సార్, హెచ్ఎం ఇందిరాదేవీలు మాకొద్దంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల పట్ల తెలుగు టీచర్ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని, హెచ్ఎం ఇందిరాదేవి అతనికి సహకరిస్తుందని విద్యార్థులు, విద్యా కమిటీ చైర్మన్ స్వప్న ఆరోపిస్తున్నారు. తెలుగు టీచర్ సునీల్ మద్యం సేవించి స్కూల్లోకి వస్తున్నాడని, చొక్కా విప్పి క్లాస్రూంలో ఉంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. అతనిని తక్షణమే మార్చివేస్తామని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. నేను 10th క్లాస్ చదువుతున్నాను జెడ్పీపీ హై స్కూల్లో. ఈ ధర్నా ఎందుకంటే మేము సునీల్ సార్ వద్దని మేము ధర్నా చేస్తున్నాము. సారు ఎందుకు వద్దంటున్నామంటే సార్ మాతో మిస్బిహేవ్ చేయడం, స్కూల్కి 10:30 పైన వస్తున్నారు, టీచర్స్ అందరు వచ్చిన తర్వాత రావడం వల్ల పీరియడ్ టైం అయిపోతుంది, పిల్లలకి సరిగ్గా క్లాసెస్ చెప్పట్లేదు, క్లాస్కి వచ్చి నిద్రపోతున్నారు, షర్ట్ తీసేసి నిద్రపోతున్నారు, అందువల్ల మేము ఈ ధర్నా చేస్తాం. ప్రిన్సిపల్ చెప్పారా? సునీల్ సార్ చెప్పారు, మేడంకి చెప్తే పంపిస్తామంటున్నారు, కానీ ఆ సార్ని పంపించి మాట్లాడుతున్నాను. మాకు సునీల్ సార్ వద్దు, సాయి సార్ కావాలి. సునీల్ సారు మిస్బిహేవ్గా మాతో ప్రవర్తిస్తాడు, షర్ట్ లిప్పేసి క్లాస్లోకి చూడడం, పిల్లల్ని బాగా కొట్టడం అట్లా చేస్తున్నాడు. సాయి సార్ క్లాస్లో బాగా చెప్తాడు, మాకు సాయి సార్ కావాలి. సునీల్ సార్ వద్దు, సాయి సార్ని. హెచ్ఎం చెప్పారు మేడం? హెచ్ఎం మేడం అడిగితే సాయి సార్ని పంపించేశాడని చెప్పింది. సునీల్ సార్ ఉన్నాడంట, ఆ సార్ క్లాస్లో బాగా చెప్పాడు, పిల్లకాయలు నేను కూడా కొడతా ఉంటాడు బాగా. ఎందుకంటే మాకు సునీల్ సార్ వద్దు, సాయి సార్ కావాలని తన్నాడు. సునీల్ సార్ మీద హెచ్ఎం చెప్పాము చాలా సార్లు, అయినా కూడా మేడం సార్ని అనిపిస్తున్నారు అలా చేసి, కానీ మాకు సునీల్ సార్ ఉంటే సాయి సార్ కావాలని ధర్నా చేస్తున్నాం. జెడ్పీ హై స్కూల్ అండి. మరి ఈ మధ్య కాలంలో మా అబ్బాయిని కొట్టారు సార్. ఎలా కొట్టారంటే ఈ వెనక ముందు సైడు వాతలు రేగేటట్టు కొట్టారు సార్. సార్ మా అబ్బాయి ఏమైనా తప్పు చేయాలని పోయి అడిగితే ఏం తప్పు చేయలేదని చెప్పారు. అసలు పిల్లలు నేను సార్ కొట్టేది, పిల్లకాయలకి ఆడపిల్లకి జుట్టు ఇప్పుతున్నారు సార్. జుట్టు లిప్పేది ఏంది, ఒక్కదడకాల పేరెంట్స్ పనికి వెళ్తారు, అందరు ఇళ్ళల్లో ఉండరు కదా, పేరెంట్స్ పనికి వెళ్ళినప్పుడు ఎడ్డొకటి వేసి పంపిస్తారు, అలాగా జుట్టు ఇప్పేస్తున్నారు సార్. స్కూల్కి వస్తే ఆ సార్ జుట్టు పెరిగి చేస్తున్నారు. హెచ్ఎం మేడం కూడా ఒక్కదడ ఏం చేసుకొచ్చాడని పెరిగేస్తున్నారు. అసలు మాకు హెచ్ఎం మేడం వద్దు, సునీల్ సార్ వద్దు, మాకు సాయి సార్ కావాలి. ఆ సార్ బాగా చదువు చెప్తాను అంటున్నారు. పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి ఆడేస్తున్నారు సార్. మాకు సాయి సార్ చదువు చెప్తున్నాం, మా అబ్బాయి ఇంటికి వచ్చి వచ్చారు. మాకు సాయి సార్ కావాలి, మాకు సాయి సార్ కావాలి, మా ఏదో ఒకటి మాకు సాయి సార్ ఎందుకు పంపించారు కారణం చెప్పాలి. సాయి సార్ ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నారు బయటకు అని అంటున్నారు. ఎందుకు వెళ్తున్నారు, ఇన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారు? మాకు సాయి సార్ కావాలి, సునీల్ సార్, హెచ్ఎం మేడం మాకు వద్దు సార్. హెచ్ఎం మేడం వచ్చింది కానీ చాలా కంప్లైంట్లు కూడా వస్తున్నాయి సార్. అట్లా ఆడపిల్లకి వెళ్తే జుట్లు పెరిగేదేం సార్? ఆడపిల్లకి స్కూల్కి ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇంటికి పోతాం మేడం. మాకు ప్రాబ్లం ఏంటంటే ఇంటికి పంపించలేదు సార్ వాళ్ళని, మీరు బాత్రూమ్కి వెళ్ళండి అంటారు. అలా ఎలా చేస్తారు ఆడపిల్లకి? లేడీస్ ప్రాబ్లం ఎందుకు ఉంటాయి మేడం తెలియదా? లేడీస్ కదా అని మాకు అసలు హెచ్ఎం మేడం కూడా వద్దు. మాకు కావాల్సింది సాయి సార్ కావాలి, హెచ్ఎం మేడం కూడా వేరే వాళ్ళు కావాలి. మాకు అసలు హెచ్ఎం మేడం వద్దు, సాయి సునీల్ సార్ వద్దు సార్. మా స్కూల్ పరువు కాదని ఇన్ని రోజుల నుంచి నేను దమ్ముగా ఉన్నాను. అప్పుడు వీక్ కొంతమంది పిలిపించి కూడా చెప్పించాను సార్. 10 రోజుల కిందట అయినాక నేను ఇంకొక పిల్లలను కొట్టాడు సార్. సునీల్ సార్ చెప్పిన తర్వాత మళ్ళీ కొట్టాడు. ఒకసారి వచ్చి చెప్పాం కదా కొడుతున్నారు, నేను మళ్ళీ ఒకసారి ఇంకా అదే రిపీట్ చేస్తున్నాను. అలా చేయకుండా మాకు హెచ్ఎం మేడం వద్దు, సునీల్ సార్ వద్దు, కొంచెం దయచేసి మాకు సాయం చేయండి. జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో జెడ్పీ హై స్కూల్ అండి. పోయినసారి కూడా ఇట్లాగే చిన్నపిల్లల్ని పాటలు పంపించాలి, ఇక్కడ ఉండకూడదు స్కూల్ అంటే చాలా పెద్ద పోరాటమే చేసి మేము సాధించుకోవడం జరిగింది. ఇంత పెద్ద స్కూల్ని, ఇంత పెద్ద ఊరి నుంచి తొలగించడం మాకు ఇష్టం లేక తల్లిదండ్రులు అందరం ఒకటయ్యి చాలా చాలా దగ్గరకు వెళ్ళి పెద్ద పెద్ద అధికారులను కలిసి ఈ స్కూల్ నిలబెట్టుకుంటే ఈరోజు ఒక ఉపాధ్యాయుడు కారణంగా చిన్నపిల్లల కానించి ఆడపిల్లల కానించి ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
అది మనం ఇంట్లో చిన్నపిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంట్లో పెద్దలకే కదా మనం కంప్లైంట్ చేయగలం. ఉంటే ఆ స్కూల్ అనేది ఎట్లా ఉంటుంది? ఇంకా మన స్కూల్కి పంపించేది చిన్నపిల్లల్ని చదువుకోవడానికే కాదు, ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది అన్ని నేర్చుకుంటారు, మంచి చెడు అనేది తెలుసుకుంటారని. అదనేది ఒక ఉపాధ్యాయుడి దగ్గర లేనప్పుడు ఇంకేం నేర్చుకుంటారు, ఇంకేం తెలుసుకుంటారు వాళ్ళు? ఇప్పటికే ఒక సంవత్సరం నుంచి ఆడపిల్లకాయలందరూ ఇళ్ళకొచ్చి మాకు సారు ఇట్లాగా కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తున్నారని ఆడపిల్లకాయలు చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినప్పుడు స్కూల్లో హెచ్ఎం దగ్గరకు వచ్చి మేము చెప్పినప్పుడు మా ముందైనా అడిగి కనుక్కొని ఏం సరే ఇట్లా జరుగుతుంది ఏందని ఆయన గట్టిగా చెప్పడం అనేది చేయలేదు. ఇప్పుడు ఆయన సపోర్ట్ ఉండబట్టే ఆయన ఇన్ని రోజులు ఇలా రాణించగలుగుతున్నాడు. అందువల్ల ఆయన కానీ తాగి వచ్చే విధంగా పిల్లల్ని హింసించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రిన్సిపల్ హెచ్ఎం మేడం కానీ సునీల్ సార్ కానీ మాకు వద్దు సార్, మాకు వద్దనే వద్దు, వాళ్ళ ప్లేస్లో ఇంకెవరైనా సరే మా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగే వాళ్ళే మాకు ఆ స్థానంలో కావాలి. చిత్తూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామం. ఈ మాది గుమ్మలదిబ్బలోని జెడ్పీ హై స్కూల్ గ్రామంలో ఉన్నది. ఇక్కడ లాస్ట్ ఇయర్ తెలుగు ఉపాధ్యాయుడు సునీల్ అనే వ్యక్తి వచ్చారు. అతను పిల్లల పట్ల చాలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు. మద్యం తాగేసి వచ్చి పిల్లలని కొట్టడము చేయడము. హెడ్ మాస్టర్ గారే వారం క్రితము మేము పెద్ద ఊళ్ళో పెద్దలందరిని తీసుకెళ్ళి సమ్మతిస్తే అతను హెడ్ మాస్టర్ గారే అతను చదువు చెప్పలేడు ఇప్పుడు వెళ్తేనని ధైర్యంగా చెప్పింది. మత్తు పదార్థాలు వేసుకొని వస్తాడు, పెద్ద పెద్ద కర్రలతో తన ఇష్టానికి కొడుతూ ఉన్నాడు. మా ఇంటికి ప్రతిరోజు, నేను విద్యా కమిటీ చైర్మన్ని, నా ఇంటి మీదకి ప్రతిరోజు పిల్లలు తల్లిదండ్రులు వచ్చి నన్ను బెదిరిస్తూ ఉన్నారు. నీ బిడ్డకి ఇలా జరిగితే నువ్వు పాముగా ఉంటావా, నువ్వు ఎందుకు ఇలా ఏం చేయలేకపోతున్నావా అని హెచ్ఎం గారిని వచ్చి అడిగితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండటం లేదు. నిన్న కూడా నా ఇంటిపైకి ఒక ముగ్గురు స్టాఫ్ ఉన్నారు మాకు తెలుగు, అందులో ఒక సార్ వచ్చి వర్క్ అడ్జస్ట్మెంట్ బయటకు వెళ్తున్నారంటే అతన్ని పంపించకుండా ఆపి ఈయన మాకు చదువు చెప్పలేను ఆయన పంపించవచ్చు కదా అని అంటే నేను అలా చేయలేనంటూ అతనికే సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది. అతన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తూనే ఉంది. ఇట్లా నా ఇంటిపైకి 30 మంది విద్యార్థులు వచ్చారు, నేను నాకు తను ఇన్ఫామ్ చేయలేదని అనేసి నేను లోపలికి కూడా వెళ్లకుండా స్కూల్ బయట చేరే పిల్లల్ని లోపలికి పంపించేసేస్తే అందులో ఒక విద్యార్థిని నిన్న హెచ్ఎం గారు చెంప పైన కొట్టారు. ఎందుకనంటే నేను కొట్టడం తప్పు అని అడిగారు. కొట్టడం తప్పు కాదు మేడం, నా ఇంటిపైకి 30 మంది విద్యార్థులు వచ్చారు కదా, మీరు ఎందుకు అలా చేశారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా బిడ్డనే ఎందుకు కొట్టారు? 30 మంది వాళ్ళు ఆ టీచర్ని కోరుకుంటున్నప్పుడు ఈమె ఎందుకు అలా చేస్తుంది? ఒక చెడు వ్యక్తికి ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంది అని అడిగినా తన దగ్గర నేనేం చేయలేను అని అనింది. సరే మేము చేసుకునేదన్నా మేము చేసుకుంటాము, మాకు చదువు చెప్పే అయ్యవారు కావాలి కానీ చదువు చెప్పలేని అయ్యవారు వద్దు. తనను షట్టింపు కూడా కూర్చుంటాడు. ఎన్నిసార్లు చైర్మన్గా నేను వార్నింగ్ ఇచ్చినా కూడా నేను ఇంతే అంటున్నాడన్నా. నాకు ఫార్వర్డ్ చేయండి, మేము ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే అదైతే నీ కూతురికి కూడా ఇబ్బంది జరుగుతుంది సార్ చెప్పి. అది విధానం అయితేనా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకండి. అయితే అంతా ఊహించి మీ స్కూల్స్కి మీరు వెళ్ళండి, అతను మీకు స్కూల్కి రాడు, ఏదే మీ క్లాస్లకు రాడు, ఇక్కడ నుంచి రాడు, ఓకేనా? మీకు ప్రాబ్లం లేదు, 1-2 రోజుల్లో చూసుకొని ట్రాన్స్ఫర్ చేయించేస్తాం. మీ తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మీరు రోడ్ల మీద కూర్చోవటం ఈ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ వయసులో మీ ప్రాబ్లం ఉంటే చెప్పుకోండి, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మీ తల్లిదండ్రులకు అవగాహన నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం.
అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.